అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో హోం మంత్రిగా విధులు చేపట్టినప్పటికీ కూడా స్థిరత్వం పొందలేకపోయారు దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఏంటంటే శుక్రమహారశ మొదలైన తర్వాత మొదటి మూడు సంవత్సరాలు నాలుగు నెలలు శుక్రుడు అంతర్దశ శుకుడు ప్రభావం ఉంటుంది అక్కడ స్టాగ్నెంట్ అవుతారన్నమాట అంటే స్థానాన్ని ఇస్తారు గానీ గ్రోత్ అనేది ఇవ్వరన్నమాట సో అటువంటి శుక్రమహారశలో అంతర్దశ శుక్రుడు అయిన తర్వాత ఆయన యోగాన్ని అనమాట సో ఆ విధంగా ఈయన కూడా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఆల్మోస్ట్ ఆ ఎనభై రెండు ఎనభై మూడు వరకు ఈ శుక్రుడు అంతర్దశ శుకుడు ప్రభావం వలన దానివల్ల స్టాగ్నెంట్ అయ్యి అటు ఇటు కాక గ్రోత్ లేకుండా కొంచెం ఇబ్బంది పెట్టింది ఆ సమయంలో కొంతవరకు ఆయన చేసే పనుల్లో విధి నిర్వహణలో కొంత ఇబ్బంది కూడా జరిగింది ఆ తర్వాత నుండి ఒక స్థిరత్వం వచ్చింది తర్వాత రవి వచ్చిన తర్వాత ఒక స్టాటస్ ఇస్తాడు కాబట్టి సో అంతర్దశలో రవి వచ్చిన తర్వాత మంచి యోగాన్ని మొదలు ఆరంభించారు రవి అన్నాడు కూడా లగ్నానికి మంచి యోగాన్ని ఇచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ రకంగా పాజిటివ్ వచ్చింది చెప్పడానికి అవకాశం ఉందండి అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆర్థిక రవాణా విద్యుత్ మంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది ఆ సమయంలో ఆయన గ్రహస్థితి ఎలా ఉందంటారు అద్భుతంగా ఉందండి శుక్రమహాదశలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది మనం చెప్పుకున్నాం రాహు భాగ్యస్థితిలో ఉన్నారని ఆయన ఆ సమయంలో ప్రతి పని ఒక గుర్తింపుగా ఒక ఉన్నత స్థితి అయిన మనిషిగా అందరి దృష్టిలో పడ్డానికి కారణం కూడా ఆ రాహు యొక్క ప్రభావం రాహు ఎప్పుడెప్పుడు ఆయనకు వచ్చాడో ఆ సమయానుసారం ఆయనకి ఒక మ్యాజిక్ లాగా చేసి ఉన్న స్థానం నుండి ఒక ఐడెంటిటీ సపరేట్గా తీసుకురావడం ఈ పని ఈయన తప్ప ఇంకెవరు చేయలేరు ఇంకెవరిని రీప్లేస్ చేసినా ఆ సక్సెస్నెస్ రాదు అనే విధంగా ఆ రాహు మ్యాజిక్ చేస్తూ వెళ్ళడానికి సో ఇది కంటిన్యూస్గా పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా ఉంది ఆ రాహు యొక్క అంతర్దశ ఆ తొంభై నవంబర్ వరకు ఉంది కాబట్టి అక్కడ వరకు ఆయనకు ఆ ప్లానెట్ యొక్క ప్రభావంలో పాజిటివ్నెస్ వచ్చింది చెప్పడానికి అవకాశం ఉందండి అయితే రెండు వేల నాలుగులో ఆయన ఆర్థిక మంత్రి బాధ్యతలు స్వీకరించారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అదే పోర్ట్ కొనసాగుతున్నారు దీనికి కారణం ఏంటంటారు ఇప్పుడు రెండు వేల నాలుగు మీరు అన్నారు కానీ రెండు వేల రే రెండు వేల సంవత్సరం నుండి రవి మహాదాస్ ఆయన మొదలైంది ఆ రెండు వేల నాలుగులో మనకు ఆల్మోస్ట్ రవిలో బుధుడు యొక్క ఆధిపత్యం మొదలైంది బుధ రవి కలియకలే మనం బుధ ఆదిత్య యోగం అని కూడా చెప్తాము అటువంటి బుధుడు ధనస్థానంలో ఉండడం వాక్ చాతంలో ఉండడం అనిచేత ఆ బుధుడు ఎప్పుడెప్పుడు వచ్చినా స్థానాధిపతి ఎప్పుడు వచ్చినా అది కూడా పాజిటివ్నెస్ కాబట్టి బుధ ఆదిత్య యోగంలో ఆయనకి ఇటువంటి అవకాశం కలిగింది సో ఇది రెండు వేల నాలుగులో మొదలైంది రెండు వేల ఐదు మే జూన్ వరకు కూడా ఆయనకు ఉంది సో ఆ సమయంలో ఆయన ఇంట్రాగేట్ చేసి అందులో అందులో ఏదైతే మంత్రిగా మొదలు పెట్టారో పునాది వేసారో ఆ సమయంలో ఆయనకు ఆ స్థితి వచ్చింది అవకాశం ఉంది ఆ పునాది వేసింది అది కంటిన్యూస్టెంట్ గా అదే కంటిన్యూ చెప్పడానికి అవకాశం ఉందండి అయితే రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరానికి గాను సారి ఆయన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఒక రికార్డ్ సృష్టించడం జరిగింది దీనికి న్యూమరాలజీ ఎంత వరకు సహకరించింది అంటారు ఇక్కడ మనకు పదిహేను సార్లు రెండు వేల తొమ్మిదిలో కల్లా చేశారు అనేది ఒక సంఖ్యాశాస్త్ర పక్కకు పెట్టినప్పటికీ కూడాను జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అండి చంద్రమహాదశ నీకు బాగా యోగించే స్థితి అండి అదేంటంటే చంద్రుడు పంచమ స్థానంలో ఉన్నాము ఆ లగ్నాదు పంచమ స్థానం ఉండడం వల్ల అష్ట ఐశ్వర్యాలు ఇచ్చే స్థానం కాబట్టి అటువంటి స్థానం ఉండడము తర్వాత మేధస్సు ఇక్కడ రవి శుక్రుల యొక్క సారీ శుక్రుడు బుధుడు యొక్క ఆధిపత్యంతో ధనస్థానంలో అదొక కాంబినేషన్ చక్కగా ఉన్న కేతు గురుల యొక్క కాంబినేషన్ కూడా చక్కగా ఉంది అదేవిధంగా చతుర్థంలో కుజుడు యొక్క ఆధిపత్యం కూడా చక్కగా ఉంది కాబట్టి ఇవన్నీ చూసుకుని వరుసగా ఆయనకి ఆల్మోస్ట్ శని కూడా స్వక్షేత్రంలో ఉండడం మకరంలోని భాగ్యంలో రాహు మళ్ళా రాహు కూడా శని యొక్క షాడో ప్లానెట్ని భావిస్తాం కాబట్టి ఈ రకమైన కాంబినేషన్లోనే ఆయన ఒక కింగ్ మేకర్గా ముందుకెళ్ళారు ఆయన జీవితంలోని బట్ ఈ హెస్ నాట్ బికమ్ ఎ కింగ్ సో అలాగే ఏంటంటే చాణుకులాగా వెనకుండి నడిపించే రాజ్యాంగాన్ని ఆ విధంగా మంచి పేరు సంపాదించుకోగలిగారు ఆ విధంగా ఉన్నప్పుడు వెనకుండి నడిపించడానికి మూల కారణం ఏంటంటే ఫైనాన్స్ అనేది బుధుడు యొక్క ఆధిపత్యం బాగుంటుంది ఫైనాన్స్ రొటేషన్ చాలా బాగా చేయగలుగుతారు బుధుడు యొక్క మేధస్థతోని సో అటువంటి బుద్ధుడు లగ్నాధిపతి అవడం ధనస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఆ మేధస్థతో ఆయన ఆ రకంగా ఫైనాన్షియల్ మేనేజర్ గా సారీ ఫైనాన్షియల్ మినిస్టర్ గా ఉండి ఆయన రాష్ట్రానికి ఎవరితో పోల్చినా ఇటువంటి కాంబినేషన్ ఎవరికి లేదు కాబట్టి ప్రతిసారి ఈయన పీఠతోనే భావన కూడా కలగడానికి ఈయన మాట చాతుర్యం ఈయన చేసే ప్రతి పని వల్ల జరుగుతుందని పూర్తిగా వేల తొమ్మిది సెప్టెంబర్ మూడున అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి వరించింది ఈ పదవి వరించడానికి ఏ ఏ గ్రహాలు అంటారు ఇక్కడ ఏంటంటే రెండు వేల తొమ్మిది ఆగస్ట్ ఇరవై ఆరు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆగస్ట్ ఇరవై ఆరు నుండి ఈ చంద్రమహాద లో అంతర్దశ గురుడు యొక్క ప్రభావం కనబడుతోంది సహజంగా ఎక్కడైనా చంద్రగురు గురువులు కలియక ఒక రకమైన గజకేశ్వరి యోగం కని మనం భావిస్తాం కాబట్టి ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ అనమాట ఇందాక మనం బుధాదిత్య యోగం చేనుకున్నాము అదేవిధంగా చంద్రగురు కలియక అనేది బుధాది గజకేశ్వరి యోగం అని చెప్తాం మనం సో అటువంటి యోగం అనేది రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగు తర్వాత మొదలైన దీనికి ఇది ఆల్మోస్ట్ రెండు వేల పది డిసెంబర్ ఇరవై మూడు వరకు ఉంటుంది కాబట్టి ఈ మధ్యస్థ కాలంలో మాత్రం ఆయన ఆ యోగ కారణంగా ఆ స్థానాన్ని సంపాదించుకోగలిగారు ఇంత ముందు కాలం కూడా మనం చెప్పుకున్నాం బుధ ఆదిత్యోగం వచ్చినప్పుడు రాజకీయంగా ఆయన మొదటి స్టెప్ వేయడానికి అవకాశం కలిగింది అక్కడ బుధ రవిలు కలియక జరిగింది ఇక్కడ గురుచంద్రులు కలిగక వలన పూర్తిగా రాష్ట్రానికి అధినేతగా ముఖ్యమంత్రి పదవి ఆయనకి అనూన్యంగా రావడము అకస్మితగా రాడము ఇదంతా ఏంటంటే గురుడు యొక్క ప్రభావం జరిగింది మళ్ళీ గురుడైన వాడు న్యూమరాలజీ ప్రకారం నక్షత్రాధిపతి గురుడైన అదేవిధంగా నంబర్ త్రీ అనే నెంబర్ ఇక్కడ చాలా పాజిటివ్గా పనిచేసి ఆయన ఆ స్థానంలో కూర్చోపెట్టగలిగిందని ప్రత్యేకంగా చెప్పగలుగుతామండి అయితే యువనేత జగన్ తో విభేదాలకు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జాతకం ఏమైనా ప్రభావం చూపుతుందంటారా ఇక్కడ యువనేత జగన్ గారి గురించి మాట్లాడాలంటే ప్రత్యేకంగా ఆయనది ఆరుద్ర నక్షత్రం అయింది ఈయన చూసుకుంటే నక్షత్ర రీచ విశాఖ నక్షత్రం అయింది అయితే ఆయనకి చూస్తే అర్ధాష్టమి శని నడుస్తాను ప్రస్తుత పరిస్థితి ప్రకారం ఈయనకి ఏడు నక్షత్రం నడుస్తాను అంటే గోచార రీచ అంటే ఇది టెంపరీ ఇష్యూస్ అని మనం చెప్పడానికి అవకాశం ఉండండి గోచారం ఎప్పుడు ఆ సంవత్సరానికి ఉన్న పరిస్థితి ఎందుకు చెప్తుంది తప్ప జీవితాంతం చెప్పదు గ్రహచారం వేరు గోచారం వేరు అనమాట సో గోచార రీచ చూసినప్పుడు ఏంటంటే జగన్ గారిది అర్ధాష్టమి శేణి నడవడము దాని ప్రభావం ఆయన కూడా మానసిక ఆందోళన ఆయన ఉండడము అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఏళ్నాడు శని ప్రభావం వలన కొంతవరకు దాని ప్రభావం వలన ఆయన కూడా మానసిక ఆందోళన కూర్చున్న సీట్లో కూడా సరైన స్థిరమైన స్థితి లాగా అన్ని ఆందోళనకరమైన విషయాలు ఎదుర్కోవడము అంటే యోగంలో కూర్చున్నప్పటికీ ఈ దోషం అన్నది ఏంటి గోచార రీచే ఉంది కాబట్టి దాని ప్రభావం వలన అస్థిరత్వంగా కూర్చులో కూర్చున్నప్పటికీ అస్థిరత్వంగా ఉండడము ఇవన్నిటికీ కారణం ఏంటి శని అనేది ఇద్దరు జీవితంలో నెగిటివ్ రోల్స్ ప్లే చేస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అన్నమాట అంచేత వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ కలుసుకోవాలనుకున్నా మనం అనుకుంటున్న ప్రకారం కానీ మనం మీడియాలో కనబడే ప్రకారంగా చూసుకున్నా కూడా ఆ శని ప్రభావం వల్ల ఒకరి ఒకరికి పరస్పర వైరంగంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది ఇది టెంపరీ ఇష్యూస్ కింద మనం చెప్పడానికి అవకాశం ఉంది మళ్ళీ ఏళ్ళ శని ఆయన కొంచెం తగ్గిన తర్వాత ప్రభావం ఈయన కూడా అర్ధాశ్రమ శని కొంతవరకు తగ్గుతుంది తగ్గిన తర్వాత కొంచెం శుభయోగంగా ఉంటుంది ఇది కాకుండా ఇప్పుడున్న గోచార రీత్యా చూస్తుంటే గురుడు యొక్క దృష్టి కన్యారాశిమి పడడం వలన కొంతవరకు ఏంటంటే వీళ్ళకి ఆ శని ప్రభావం కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది కొంతవరకు కలిసి ముందు ముందు పయనించి ఏమైనా పనులు చేసే అవకాశం కూడా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పగలుగుతామండి అయితే రోసయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని ప్రకృతి వైపరీత్యాలు అతలాకుతలం చేశాయి దీనికి రోసయ్య ప్రభావమే కారణమంటారా అయ్యో మీరు చెప్తాను ఆయన జాతకం వేరు ఇక్కడ స్థితి వేరండి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రకారం చూసుకుంటే మనకి ఏంటంటే మనకు కుజుడు శని వీళ్ళ దృష్టి అన్నమాట కుజుడు దృష్టి శని మీద పడ్డం శని యొక్క దశమ దృష్టి అంటే టెన్త్ హౌస్ చూస్తాడు కాబట్టి అది కుజుడు చూడ్డాము ఇటువంటి వైపరీత్యాల కారణంగా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి మనకు వాళ్ళ కలువలుగా జరగడం తర్వాత ఆంధ్ర రాష్ట్ర అధినేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఆ విధంగా జరగడము ప్రకృతి వైపరీత్యంలో ఆయనకు అటువంటి ప్రమాదం జరగడము ఇవన్నిటికంటే కుజ శని యొక్క కలిగి వల్ల జరిగింది సో ఇది టోటల్లీ డిఫరెంటైజ్ సిట తర్వాత ఈయన యోగంలో ఉన్నాడు కాబట్టి యోగ కారణంగా ఆ సీట్లోకి వెళ్ళి కూర్చోగలిగారు యోగంలో ఉన్నప్పటికీ ఏలాంటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి సీట్లో కూర్చున్నా ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నారు ఆయన ప్రశాంతంగా కూర్చోలేక అన్ని రకాల ఇబ్బందులు ఆయన ఎదురవుతున్నారు అన్నిటిని అధిగమించి యోగానికి ఉన్న బలం అలాంటిదండి అదే చెప్తామనం మనిషికి ఒక యోగం ఉన్నారంటే జీవితంలో ఒక యోగం కానీ ఒక బుధాతి యోగం కానీ ఇలాంటి యోగాలు ఉంటే అంటే ఆ ఒక్క యోగంతో జీవితాంతం మంచి ఉన్న స్థితికి వెళ్ళిపోవచ్చు అన్నమాట అటువంటి యోగం ఈయనకి నైన్ సెవెంటీ ఇయర్స్ తర్వాత వచ్చింది ఆ యోగం ఉంది కాబట్టి ఆ యోగ బలంతో ఇటువంటి దోషాలు అధిగమించి ఆయన ఆ సీట్లో కూర్చోవడానికి అవకాశం ఉంది అయితే ఈ యోగం కూడా రెండు వేల పది డిసెంబర్ వరకు ఉంది ఆ తర్వాత ఆ యోగం కూడా తగ్గిపోతుంది అప్పుడు ఏళ్ళ శని పూర్తిగా ఆయన మీద కనబడుతుంది సో అప్పుడు ఆయన చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంత పడుతుంది ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకుంటే మాత్రం అక్కడ జరిగే ప్రకృతి వైపరీత్యాలకి ఇక్కడ ఈయనకున్న యోగానికి ఏమాత్రం సంబంధం లేదు కాకతాయిగా అదే టైంలో ఈయనూ ఆ సీట్లో కూర్చొని జరిగింది యోగపూర్వకంగా అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు రావడానికి కూచిశలు కలిగే వాళ్ళు జరిగింది కాబట్టి రెండింటిని మనకి కలిపి చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు అది అదే ఇది అని చెప్పడానికి ఉందండి అయితే శర్మ ఫైనల్ గా చెప్పండి రోసయ్య గారి జాతకం ప్రకారం ఆయన ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది ఇప్పుడు జాతకరీత్యా చూసుకుంటే మాత్రం రెండు వేల పది డిసెంబర్ వరకు ఏమాత్రం ఇబ్బంది పడకలేదు సక్సెస్ఫుల్గా ఆయన లైఫ్ నడుస్తుంది అదేవిధంగా అంటే ఆయన ఇంకొంచెం ఇప్పుడున్న రాజకీయవేత్తగా ఆయన చేసే పనులు నిదానంగా చేస్తున్నప్పటికీ అప్పటికన్నీ సర్దుబడి అయ్యడానికి ఆయన చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడానికైనా ఈ గజకేసరి యోగం వలన ఆయన ఆ స్థానంలో కూర్చొని చేయగలుగుతున్నారు కానీ రెండు వేల పది డిసెంబర్ తర్వాత మాత్రం ఎప్పుడైతే యోగం చంద్రుడు అంతర్దశ గురుడు వెళ్ళిన తర్వాత శని ఎంటర్ అవుతాడు అక్కడ అంతర్దశలో శని తర్వాత ఇక్కడ ఏళ్ళనాడు శని ప్రభావం కనబడుతుంది తర్వాత విశాఖ నక్షత్రం మీద పూర్తిగా శని యొక్క ప్రభావం మొదలవుతుంది ఒక టెన్ మంత్స్ తర్వాత కూడా మొదలయ్యే అవకాశం ఉంది ఇటువంటి శని ప్రభావం ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్గా స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆయన కొంత ఆందోళకరంగా విషయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం డిసెంబర్ వరకు ఏదైనప్పటికీ ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ అధిగమించడానికి అవకాశం ఉంది ఇంకా సహజంగా గోచారం ఉన్న సమస్య కారణంగా ఏంటంటే ప్రజల్లోని వ్యక్ వ్యతిరేక భావన అదేవిధంగా కొంతమంది ప్రజల్లో ఆయన మీద అభిమానము ఇవి రెండు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనప్పటికీ శని ప్రభావం మాత్రం పూర్తిగా ఆయనకి డిసెంబర్ తర్వాత కనబడే అవకాశం చెప్పగలుగుతామండి అయితే శర్మ గారు సంఖ్యాశాస్త్రం ప్రకారం శాస్త్రం ప్రకారం జాతకంలో ఏమైనా ప్రకారం చూసుకుంటే రెండు వేల పది అంటే టోటల్ త్రీ వస్తుంది ఆయనకి ఆ సంవత్సరం జూపిటర్ నంబర్ కూడా నెంబర్ త్రీయే కాబట్టి సంఖ్యాశాస్త్ర ప్రకారం మాత్రం ఆయన ఈరోజు సంవత్సరం ఈ విధంగా ముఖ్యమంత్రిగా ఉండడం అనేది పాజిటివ్గా పనిచేస్తుంది చెప్పడానికి అవకాశం ఉంది అయితే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా ఈ యోగం అనేది డిసెంబర్ లో కంప్లీట్ అవుతుంది కాబట్టి డిసెంబర్ తర్వాత ఆయన కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఆయన ఉండి స్థానంలో మార్పు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి ఏదైనా ప్పటికి డిసెంబర్ వరకు సంఖ్యాశాస్త్రం జ్యోతిష శాస్త్రం రెండు పాజిటివ్ గా పనిచేస్తున్నాయి అని పూర్తిగా చెప్పడానికి అవకాశం ఉందండి సూర్యనారాయణ శర్మ గారు మీరు మా స్టూడియోకి వచ్చి రోసయ్య గారి జాతకానికి సంబంధించిన వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి